హలో ఫ్రెండ్స్, చుక్కకూరతో పులగూర చేసుకోవడం మనకు తెలుసు కదా, అదే చుక్కకూర మటన్తో వేసి చుక్కకూరతో పులగూర చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్, వైట్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. సో మీరైతే ఈ విధంగా ట్రై చేయకుండా ఉంటే విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకే చాలా నచ్చుతుంది. టమోటోకి కొంచెం స్మోకీ ఫ్లేవర్ యాడ్ చేసి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంకా చుక్కకూర అయితే త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి చాలా సింపుల్గా త్వరగా అయితే చేసేయచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది, బిర్యానీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలి అంటే నేనైతే ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఈ చుక్కకూరలో అయితే మనం ఏం ఎక్కువ మసాలా యాడ్ చేయమండి, కొద్దిగా ధనియాల పొడి, కారం, మటన్ మసాలా వేసుకుని బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదిపేసుకుంటాం. చాలా త్వరగానే అయిపోతుంది, చాలా సింపుల్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సన్షైన్ విజన్స్. థ్యాంక్ యూ.